ఈయన తిమ్మాడు మళ్ళాడంటే మడుతున్నారు పడకపోయారు తీర్మాన మళ్ళా తీర్మాన మళ్ళా సుదర్శన భయపడుతుంది ఇంకా వాళ్ళు తీర్మాన మళ్ళా స్థాయి కాదు వాళ్ళది ఇంకా బిడ్డలను ఏం చేశారు ఇంకా మన సతీష్ కమల్ అన్న గ్యాన్ చేశారు పాపం ఒకసారి బిడ్డ మాట ముందుగా అందరికి ఉగాది శుభాకాంక్షలు వాస్తవానికి తెలుగులో ఒక సామెత ఉంటుంది అండ ఉంటే కొండరి పిండి చేయొచ్చని అన్నకి సంజయనకి నాకు ఎప్పుడు పరిచయం లేదు అన్న ఇంకా పార్టీ ప్రెసిడెంట్ కాలే నాకు టాస్క్ ఫోర్స్ ఆఫీసులో ఇంటికి వచ్చిర్రు మలం ఎత్తుకపోయారు నెక్స్ట్ నన్ను ఎత్తుకపోతారని చెప్తే అన్నగారు అప్పుడు పార్టీ ప్రెసిడెంట్ కాకముందే కరీంనగర్ నుంచి ఒక టీంను పంపించి నాకు కరీంనగర్ లో అన్న షెల్టర్ ఇచ్చి నన్ను ఢిల్లీలో 3 నెలలు కాపాడినందుకు నేను ఇలా బతుకున్నా అంటే సంజయ్ అన్న పుణ్యమే దానికి ఎప్పుడు కూడా నేను ఒక జర్నలిస్ట్ గా మాట్లాడుతున్నా సంజయ్ అన్న అభిమానిగాను భారతీయ జనతా పార్టీ అభిమానిగా మాట్లాడట్లేదు ఇవాళ ప్రశ్నించే గొంతులని అణగదొక్కాలని చూస్తుంటే ఎక్కడ యుద్ధం ఉంటే అన్న అక్కడ ఢిల్లీ నుంచి నాకు ఎంత కళ్ళేమ డీల్ వస్తున్నాయంటే నా సాయం తీసుకున్న కవిత కేటీఆర్ కేసీఆర్ ఏమో నన్ను తొక్కాలని చూస్తే సంజయ్ అన్నకి నాకు పెద్ద పరిచయం లేదు ఉద్యమకారుల పరిచయం నాకు ఆపద ఉందంటే ఆదుకున్నాడు ఆ రోజు ప్రాణం కాపాడాడు అన్నకి భారతీయ జనతా పార్టీకి పాదాభివందనాలు బీజేపీ పార్టీ తరపున నేను మాట్లాడలేదు ఒక జర్నలిస్ట్ గా నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ప్రశ్నించే గొంతును అణగదొక్కాలని చూస్తే సంజయ్ అన్న ఏ విధంగా అయితే కాపాడుకుంటుండో అట్లా ప్రతి కార్యకర్తను కూడా కాపాడుకోవాలి ఈ రోజు ఆయన యుద్ధం ప్రకటించిండు నిన్న రాత్రి ఢిల్లీలో ఫ్లైట్ దిగి డైరెక్ట్ అన్న మా ఇంటికి వచ్చిండు నాకు కూడా తెలియదు నేను అర్ధరాత్రి 2 గంటలకు వచ్చిన ఏ విధంగా కూడా మాకు సంబంధం లేదు మల్లన్న గారికి మద్దతుగా అన్ని జర్నలిస్టుల సంఘాల నుంచి ఒక 20 మంది జర్నలిస్టులము సతీష్ కమల్ గారు మేడం మదన్న నాగవల్లి మేడము 20 మంది సీనియర్ జర్నలిస్టులు నాగన్న సీనియర్ జర్నలిస్టులు మల్లన్నకి మద్దతు చెప్పాలని పోయినాం మేము కొంచెం లేటుగా వెళ్ళినా అక్కడ ఏం జరిగిందంటే మల్లన్న ఆఫీసు పలకొట్టి 3 రోజులైంది కనీసం ఎఫ్ఐఆర్ కూడా తీసుకోవట్లే ఆ లోకల్ పోలీస్ స్టేషన్ కాబట్టి మేము అందరం జర్నలిస్టులు అంతా పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ ఎఫ్ఐఆర్ ఎందుకు ఫైల్ చేయాలని అడగడానికి వెళ్ళారు మల్లన్న గారు లైవ్ లో ఉన్నారు అప్పుడు నేను మల్లన్న గారు రూమ్ లో కూర్చున్నా నేను అని ఇంకొక ఢిల్లీ నుంచి ఇంకో జర్నలిస్ట్ మిత్రుడు వచ్చాడు అప్పుడు ఒక ఇద్దరు పోలీసులు మఫ్టీలో ఆ మల్లన్న ఆఫీస్ దగ్గర రెక్కీ చేస్తున్నారు కింద ఒక 5-6 ఉన్నారట మేమేమో లోపల ఉన్నాం కేసీఆర్ దోస్తో ఒక ఆయన మధుసూదన్ రెడ్డి గారు అని పెద్ద మనిషి 85 ఇయర్స్ పెద్ద మనిషి ఆయనకు ఆరోగ్యం బాగాలే కనిపించినాడు మేము ఆయనతో మాట్లాడుతుంటే 100 మంది పోలీసులు వచ్చారు మాకేం జరుగుతుందో కూడా తెలియదు కనపడ్డోళ్ళని కనపడ్డట్టు కొట్టుకుంటూ పోయారు నాకేమో ఐబీపీ ఉంది బీపీ టాబ్లెట్ వేసుకొని తిరుగుతున్నా అంటే గుండె ఎక్కువ కొట్టుకుంటుంది కేసీఆర్ ఎప్పుడు దిగిపోతాడు అని ఆ టెన్షన్ లో సంజయన ఢిల్లీలో ఫ్లైట్ దిగి డైరెక్ట్ మా ఇంటికి వచ్చి మా ఇంట్లో గంటసేపు కూర్చొని డీజీపీ గారికి వార్నింగ్ ఇచ్చారు అంటే సారీ డీజీపీ గారిని రిక్వెస్ట్ చేశారు 5 నిమిషాల్లో నాకు అసలు మీ కేసుతో ఎటువంటి సంబంధం లేదు ఇప్పుడు నేనేమైనా తప్పు చేస్తే చేయొచ్చు 20 మంది జర్నలిస్ట్ అని ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటూ ఫోన్ లాగేసి తీసుకుపోయారు నన్ను సతీష్ కమలని ఇంకో 10 మంది క్యూ న్యూస్ బృందాన్ని మేడిపల్లి పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు అన్నగారు భారతీయ జనతా పార్టీ ప్రశ్నించే గొంతులకి సపోర్ట్ చేయడంతో ఇమీడియట్ గా నన్ను రిలీజ్ చేశారు మాతో పాటు సతీష్ కమల్ అన్న ఇంకా చాలా మంది జర్నలిస్ట్ మిత్రులు ఎక్కడున్నారు కూడా మాకు తెలియట్లేదు దయచేసి డీజీపీ గారు మా జర్నలిస్టులని ఆ విధంగా మేనేజ్ చేయడం అనేది చాలా దారుణము అదేవిధంగా మల్లన్న టీం మొత్తం మీద కూడా దారుణమైన టార్చర్ చేస్తుందని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది.